వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అణిచివేతలు ఎదురైనా సరే అప్రతిహతంగా 1600 రోజుల పాటు కూడా అమరావతి రాజధాని దీక్ష కొనసాగింది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు జేఏసీ నాయకురాలైనటువంటి రాయపాటి శైలజ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నిజంగా ఎన్నో అణిచివేతలు ఎదురైనప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా నేడి 1600 రోజుల పాటు కూడా ఈ ఏకైక రాజధాని అమరావతిని కొనసాగాలని కూడా దీక్షలు నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారండి? ఎంతోమంది రైతుల ప్రాణత్యాగాలకు కానివ్వండి, వాళ్ళ పిల్లలకి రావాల్సిన భూమి రూపాయి కూడా ఆశించకుండా ఎవరో కోసం మన ఇళ్లలోనే అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటాం సెంటు భూమికి. అలాంటిది అన్ని ఎకరాల భూములు రాష్ట్ర ప్రజల పిల్లలందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఒక రాజధాని కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వచ్చి అడిగితే ఏమీ ఆలోచించకుండా ముందుకొచ్చి ఇచ్చారు. అలాంటి దానికి కనీసం గౌరవం అనేది లేకుండా ఆ భూమికి, భూమిని ఎక్కడైనా చాలామంది అంటే కొలుస్తారు, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. అలాంటి భూమిని వాళ్ళు ఇస్తే కనీసం గౌరవం కూడా లేకుండా 1600 రోజులుగా వాళ్ళ మీద అఘాయిత్యాలు కానివ్వండి, లేకపోతే మాటలు తూటాలు కానివ్వండి, లేకపోతే పోలీసులు జుల్లుం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు? వాళ్ళు కోరుకున్నది ఏంటి? ఒక రాజధాని రావాలి, మనం అందరం బాగుంటాం అనేది అప్పితే మేం బాగుండాలి, మా భూములు బాగుండాలి అనే ఆశతో కాదు. కేవలం ఆ రోజు మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మాట ఇస్తే నమ్మి చంద్రబాబు డెవలప్ చేస్తాడని తెలిసినా కూడా ఈయన ఇస్తే ఇంకా బాగా చేస్తాడని ఒకే ఒక మాటతో నమ్మి మోసపోయి ఓటేస్తే అలాంటిది ఒక ప్రభుత్వం ప్రజల్ని వంచడం ఇదే మొదటిసారి. అంటే ప్రభుత్వాలు కూడా ఎప్పుడు చెప్పించేయో, కానీ మాటిచ్చి వంచడం అనేది, అలాగే రైతులు ఇచ్చిన భూమిని నాకు తెలిసి దేశంలో కూడా ఎక్కడ జరుగుండదు. అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తప్పలేదు. మా రైతులు బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఆ రాజధాని ఉంటే మనందరం కూడా బాగుంటాం, మనకు ఒక ఐడెంటిటీ ఉంటుందని రైతులతో పాటు మాలాంటి వాళ్ళు చాలామంది కూడా బయటకు వచ్చి వాళ్ళతో పాటు పోరాటం చేయడానికి ముందుకొచ్చారంటే రాజధాని అనే ఆవశ్యకత మనందరికి తెలుసు కాబట్టి. మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇంత రాష్ట్రాన్ని పరిపాలించేవాడికి ఆ మాత్రం ఇంగితం లేదంటే ఎవరు కూడా నమ్మట్లేదు. అంటే కేవలం ఒక పగతో దీన్ని ఎలా నాశనం, అది నాశనం అయినా పర్లా, దాంతోపాటు రాష్ట్రం నాశనం అయినా పర్లేదు, నేను అనుకుందే జరగాలని ఒక మనస్తత్వం. ఎవరైనా మనం ఎందుకండి ఇప్పుడు సెంటు భూమికి ఈరోజు ఇంతమంది మాకు భూమి ఇమ్మంటున్నారంటే అది వాళ్ళకి ఒక ఐడెంటిటీ, ఒక అడ్రస్. రేపు గొప్పగా మీరు ఎక్కడ ఉంటున్నారంటే పలానా చోట మా డోర్ నెంబర్ అలా చెప్పుకుంటారు. అలానే మన రాష్ట్ర ప్రజలు చెప్పుకోవటానికి రాజధాని ఏదంటే ఈరోజు ఏది చెప్పుకోలేని పరిస్థితి తీసుకొస్తే మన మీద నమ్మకం ఎవడుకుంటుంది? ఎవడైనా ఇప్పుడు ఎలక్షన్ ఓట్లు వేయాలన్నా మన అడ్రస్ చూపించాలి, ఒక నమ్మకం క్రియేట్ చేయాలి, నేను అక్కడ ఉంటున్నాను, ఇది నా ఐడెంటిటీ అని. అలాంటిది ఈరోజు మన రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ లేకపోతే ఎవడు కూడా పక్క రాష్ట్రాల నుంచి కానివ్వండి, లేకపోతే విదేశాల నుంచి కానివ్వండి, ఎవడు వచ్చి పెట్టుబడి పెట్టడు. సో దానివల్ల మనం ఇంత రాజధానికి తపన పడుతున్నాం, దీనివల్ల అందరం బాగుంటాం అనే ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో కూడా ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకొని మరి రైతులు కానివ్వండి, మేము కానివ్వండి ఉద్యమాన్ని ఈరోజు వరకు ముందు తీసుకొస్తాం. ఇప్పుడేదో ఎలక్షన్ అయ్యే వరకు, రిజల్ట్ వచ్చే వరకు కానివ్వండి, కొత్త ప్రభుత్వం ఏదైతే మరి మేనిఫెస్టోలో కూటమి అభ్యర్థి లేదని ఎవరు వచ్చినా కూడా మళ్ళీ అమరావతి నిర్మాణం పునర్నిర్మాణం చేపట్టే వరకు కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఏదో ఎలక్షన్ అయిపోయేది కాదు, ఇంకో 100 రోజులు కానివ్వండి, 200 రోజులు, ఇంకో సంవత్సరాలు చేయాల్సి వచ్చినా కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. మేడం, దాష్టికాలు, దాడులు, ఎన్నో కేసులు, లాఠీల దెబ్బలు, ఒక తూటాలాంటి మాటలు, వాటితో పాటుగా ఎంతో మంది ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటిని ఎదుర్కొని కూడా ఏమాత్రం వెనుకడిగేయకుండా ఈ 1600 రోజుల పాటు కూడా కొనసాగించడానికి గలటువంటి ఆ స్ఫూర్తి కానివ్వండి, ఆ మనోధైర్యం కానీ ఏంటంటే ఏం చెప్తారు మేడం? స్ఫూర్తి అంటే ఇప్పుడు మనందరం కూడా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఓకే మనకు ఒక భవిష్యత్తు ఉంది, విడిపోయినా కూడా, ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక రాజధాని మనకు దూరం అయినా కూడా దానివల్ల ఎంతో నష్టమే మనకి, చాలా కూడా ఎకానమికల్గా చాలా నష్టం వచ్చింది స్టేట్కి. కానీ ఒక కొత్త రాష్ట్రం పెట్టుకున్నప్పుడు ఈ రాజధాని పేరుతో ఇది ఎంత సంచలనం సృష్టించిందో చూద్దాం. అమరావతి అనే రాజధాని ఇక్కడ వస్తుంది, ఇలా వస్తుంది అనగానే ఎంతోమంది కూడా ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. ఓకే మళ్ళీ ఒక సొంత రాష్ట్రం వస్తుంది, మళ్ళీ మన కాళ్ళ మీద మనం నిలబడగలం, మళ్ళీ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా మనకు మనం ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, ఇక్కడ నిర్దేశంతో అందరం చాలా సంతోషంగా ఉండవు. అసలు ఏ కారణము లేకుండా కేవలం ఒక మనిషి మీద పగతో ప్రజల గురించి ఆలోచించకుండా, దేని గురించి ఆలోచించకుండా ఆ ఒక్క మనిషి మీద పగతో దీన్ని నాశనం చేయాలని చూసినప్పుడు చూస్తూ ఊరుకోలేకపోయాం. ఎందుకంటే చాలా వరకు కూడా ఎప్పుడైనా అన్యాయానికి ఒక 2-3 రోజులు చూస్తూ ఉండగలండి, కానీ ఇంకా అవి పెరుగుతున్నప్పుడు ఇంట్లో చూస్తూ కూర్చొని ఉండాలి, ఏదో ఒకటి చేయాలి మనం. మన ఏది రేపు మనకు పిల్లలకి ఒక ఐడెంటిటీ ఉండాలి,
వాళ్ళంతా బాగుండాలి. మరి ఇప్పుడు మనం బయటకు వచ్చి పోరాడితేనే మనం మనల్ని నిలబెట్టుకోగలం అనే కేవలే ఒక ఉద్దేశంతో వచ్చాము. ఏముందండి, మొదటి దెబ్బ కానివ్వండి, మొదటి మాట కానివ్వండి, ఎప్పుడైనా బాధ కలిగిస్తుంది. మొదటిసారి పడిన దెబ్బ ఆ రెండోసారి కొంచెం తగ్గుతుంది, మూడోసారి అలవాటు అయిపోద్ది. అలానే మేము కూడా మాటలు కానివ్వండి, లేకపోతే జైలుకి వెళ్ళటం కూడా మేము ఎప్పుడు కూడా జైలు గోడలు చూసిన వాళ్ళం కాదు. మరి అలాంటిది వెళ్ళాం, మొదటిసారి కొంచెం అనిపించు, ఇంకా తర్వాత అలవాటు అయిపోద్ది. సో పడినా అదే దెబ్బ, వెళ్ళినా అదే జైలు. సో వీటన్నిటికి కూడా భయపడి మనం ఇంకా చేతిలో మనం నాశనం అయిపోతూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవాలనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎన్ని ఓర్చుకొని నేర్చుకొని, ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి అన్యాయం చేసేవాడు పిరికోడు. ఎవరైతే మాలా పోరాటం చేస్తున్నారో వాళ్ళే ధైర్యవంతులు. ఎన్ని ఒడిదొడుకులైనా అవన్నీ కూడా ఎదుర్కొని నిలబడగలం, ఎందుకంటే ఒక మంచి కోసం చేస్తున్నాం. అతనికి తెలుసు అతను చేసేది మంచి పని కాదని. అందుకే ధైర్యంగా జనాల్లోకి రాలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. కానీ మేము ఏం తప్పు చేయలేదు, ఒక మంచి, ఒక న్యాయం, ఒక ధర్మం వెనుక నుంచున్నాం కాబట్టి ఇప్పటికీ ధైర్యంగా వచ్చి జనంలోకి వచ్చి ఇది తప్పు అని చెప్పగలుగుతున్నాం. అతను చెప్పలేకపోతున్నాడు, అక్కడే తేడా తెలుస్తుంది, మేము చేసేది మంచో అతను చేసేది మంచో. సో ఇవన్నీ కూడా, అలాగే రైతులు ఇన్నాళ్ళు ఇచ్చిన త్యాగాలు కానివ్వండి, ఇవన్నీ చూసి కూడా వెనకడుగు వేయకూడదనే కేవలం ఒకే ఒక్క ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం.